మేము రావడానికి లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. ఆ ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. బిడ్డ పుట్టాక టెస్టులు చేస్తారు కదా, అప్పుడు అప్పుడు తెలుస్తుందిరా నీ గ్యారంటీగా. ముందుని వెక్కించి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? పోతానే, పోతాను. నువ్వెలా బతుకుతావో ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను.
బ్యాగ్ ఓపెన్ చేయి. లత కిరణ్ ఎక్కడమ్మా వాడు? ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈ రోజు డాడీ బర్త్డే, అమ్మా నాన్న డిన్నర్ కొస్తున్నారు, కేక్ తీసుకొస్తానని చెప్పాడు, గుర్తు చేద్దామని. తొందరగా రమ్మని చెప్పువా ప్లీజ్. చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? నిన్నే అడిగేది, నీ పేరేంటి? ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నేను? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? అర్థం లేని ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. వెంకట్, లత ఫోన్ చేసింది, కేక్ గురించి గుర్తు చేయమంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు నీ పేరేంట్రా? ముళ్ళు లేని చేప, చేపలేని నీరు, నీరు లేని ఏరు. ఏమైంటుందప్ప నా పేరు?